జై బోలో ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్కి జై. అందరికీ జై గణేష్, అందరికీ గుడ్ మార్నింగ్, హ్యావ్ అ నైస్ డే, హ్యాపీ మండే. చూడండి, మీకోసమే అనుకుంటా పడదు అయితే బాగా లేస్తుంది, అప్పటి నుంచి లేవనే లేవలేదు. గాలి వచ్చేసరికి మొత్తం ఒకటేసారి పైకైతే ఎగిరింది. బట్ చూడొచ్చు, ఇగో అప్డేట్ వచ్చేసి పైన ఫేస్ దగ్గర లైక్ స్ప్రే స్టార్ట్ చేసినారు అనమాట. పింక్ కలర్ స్ప్రే అయితే చేస్తున్నారు. అండ్ ఇంకా పైనుంచి వేసుకుంటూ వచ్చినట్టు ప్రజెంట్గా అయితే మన దంతం ఉంటుంది కదా, సో దంతం ప్లేస్ దాకా అయితే వచ్చేసారు అనమాట. అండ్ ఇంకా ఐస్ అయితే అయినాయి కానీ ఇంకా మెయిన్ డాట్స్ పెడతారు కదా ఐస్కి, అదైతే 5th రోజు అంట. నిన్ననే నాకు తెలిసిన అప్డేట్ అది. అండ్ ఇంకా స్ప్రే చేస్తే మీకు తెలుసు భలే ఉంటుంది. పింక్ కలర్ స్ప్రే చేస్తుంటే మనకు ఐడియా ఉంటుంది అనమాట ఎక్కడ చేయాలి ఏందనేది. అది చేయంగానే మొత్తం ఇంకా అట్రాక్ట్ అయిపోతాం మనం గణేషుడికి. మెయిన్ గణేష్కి అయితే బ్లాక్ కలర్ ఐస్ దగ్గర అయితే చేయలేదు, బట్ సైడ్స్కి అయితే అయిపోయింది. ఇంకా స్ప్రే చేసుకుంటే చేసుకుంటే కిందికి అయితే వస్తారు అది అయితే చెప్పగలుగుతా. ఎందుకంటే లైక్ మనం చూడొచ్చు ఆ మెయిన్ దంతం ఉండే దగ్గర అయ్యింది, అండ్ ఇప్పుడు తొండం ఉండే ప్లేస్కి అయితే వచ్చినారు అనమాట. అండ్ ఇంకా గణేషుడి దగ్గర ఉన్న అప్డేట్స్ వచ్చేసి ఆల్మోస్ట్ కలరింగ్ అయిపోయింది, స్ప్రే వర్క్ అయితే స్టార్ట్ చేసిర్రు, ఇదైతే చెప్పగలుగుతా. ఇంకా వాన ఉంది కదా, వాన ఉండడం వల్ల కాలేజీలు స్కూల్స్ అన్నీ బంద్ చేసేళ్ళు, మాకు కూడా కాలేజ్ లేదు. సో అందుకే నేను మార్నింగ్ అప్డేట్ అయితే ఇస్తున్నాను మీకు. అండ్ షాల్వాకి అయితే లైక్ బ్లూ కలర్ అయితే చూడొచ్చు, అండ్ పైనుంచి అయితే ఇంకా బాగా కనిపిస్తుంది చూపించడానికి. పైన అయితే చూపించలేను కానీ ఇంకా ఉన్నాయి అప్డేట్స్ చూపిస్తా. ఎక్కడ ఉందంటే మన సెక్యూరిటీ గార్డ్ అయితే ఎక్కువ మంది అయితే వస్తున్నారు అనమాట ఈ మధ్యలో. అండ్ నెక్స్ట్ శ్రీనివాస కళ్యాణము. శ్రీనివాస కళ్యాణం దగ్గర చూసుకుంటే పైన ప్లేస్లో లైక్ ఓమ్ ఇంకా స్వస్తిక్ ఉండే కదా, సో ఆ డిజైన్ మొత్తం తీసేసి పికాక్ డిజైన్ అయితే చేస్తున్నారు. పికాక్ డిజైన్ అయితే చేస్తున్నారు, అది జస్ట్ అవుట్లైన్ అయితే అయ్యింది. అండ్ పికాక్కి సంబంధించిన గ్రీన్ కలర్ అయితే ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నారు అనమాట. అండ్ ఇంతేకాదు ఇంకొక అప్డేట్ కూడా ఉంది, అది వచ్చేసి బ్యాక్ సైడ్లో కొండలు ఉంటాయి కదా, ఆ కొండలకి మొత్తం కూడా లైక్ గ్రే కలర్ అయితే వేసేసినారు. అండ్ అదే కాదు అయోధ్య రాముడి పక్క సైడ్లో కూడా గ్రే కలర్తో అయితే ఫిల్ చేసేసారు అనమాట. ఇంకా చూపిస్తా లోపల, దూరం నుంచి చూపించిన అప్డేట్ మాత్రం ఇదే. ఓకేనా, సో ఇక్కడ మాత్రం ఇంకా పికాక్ డిజైన్ చేస్తారని చెప్పిన కదా, సో లోపల అయితే అట్రాక్టివ్గా వేసారు. పెయింటింగ్ మాత్రం చాలా అంటే చాలా బాగా చేసిర్రు, లైక్ చెప్పాలంటే నిజంగా ఇక్కడ పెళ్ళవుతుందేమో అనేటట్టుగా అయితే చేసిర్రు. కాకపోతే మీకు ఇంకా కనిపించాలి క్లియర్గా అంటే ఆ కట్టెలు అయితే తీసేయాలన్నమాట, కట్టెలు తడుకలు అవన్నీ తీసేస్తే ఇంకా క్లియర్గా కనిపిస్తుంది, నిజంగా పెళ్లి మండపమే ఉంది అనిపిస్తుంది అనమాట మన శ్రీనివాస కళ్యాణం దగ్గర. సో అది కూడా ఎట్లా చెప్తున్నా అంటే ఆల్మోస్ట్ కలరింగ్ అయిపోయింది, అండ్ స్ప్రే కలర్ కూడా చేసేసారు. మేబీ చేస్తే ఇంకొంచెం గోల్డెన్ కలర్ అయితే స్ప్రే చేయొచ్చు, అది చేసినాక ఇంకా బాగుంటుంది అది అయితే చెప్పగలుగుతాం. ఓకేనా, అండ్ ఇంకా బ్యాక్ సైడ్లో ఉన్న తోరణం ఏదైతే ఉందో అక్కడ కూడా గోల్డ్ కలర్ చేసి చాలా అంటే చాలా అద్భుతంగా చేసిండు, సూపర్బ్ అసలు. అండ్ సైడ్లకి స్తంభం లాంటి డిజైన్ ఒకటైతే చేసినారనమాట, ఇది ఆల్రెడీ నేను మీకు చెప్పిన, మళ్ళీ కూడా చెప్తున్నా. కింద బేస్ డిజైన్ కూడా చూడ ముచ్చట ఉంది, అసలు ముగ్గు డిజైన్ వేసినట్టు వేసిల్లు, చాలా బాగుంది. అండ్ బ్యాక్ సైడ్లో పువ్వులు పెడతాం కదా మనం ఏదైనా ఫెస్టివల్ అయితే పువ్వులు అల్లి అట్లనే డిజైన్ చేసిరు, అది అంటే అల్లినట్టుగానే కనిపిస్తుంది అంత క్లియర్గా ఉందన్నమాట. డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే యూజ్ చేసిండ్రు. ఇంకా పికాక్ డిజైన్ అయితే వేస్తున్నారు, అండ్ మేబీ ఇప్పుడైతే టిఫిన్ చేయడానికి అయితే వెళ్ళినట్టున్నారు మళ్ళా. సో పెయింటింగ్ మధ్యలో ఆపేసి బయటికి అయితే వెళ్ళారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మన అయోధ్య రాముడి దగ్గర అయితే చూడొచ్చు సైడ్లో కింది వరకు పెయింటింగ్ అయితే చేసిరు జస్ట్ ఇప్పుడే. సో ఇప్పుడు చూడొచ్చు బ్యాక్ సైడ్లో ఉన్న కొండలకి పెయింటింగ్ వర్క్ కామెంట్ కూడా చేసారు కాబట్టి మరీ చూపిస్తున్నా, కొండల దగ్గరనే వర్క్ అయితే చేస్తున్నారు. ఓకే, అండ్ మన
పోలీస్ కానిస్టేబుల్ హెడ్ అయితే వచ్చినారనమాట. వాళ్ళు సెక్యూరిటీ ఇస్తున్నారు అని చెప్పి చెప్పాను కదా, వాళ్ళ హెడ్ వచ్చారు. సో వాళ్ళు భలే రెస్పెక్ట్ ఇస్తారు. అసలు హెడ్ రాగానే చూడండి, ప్రతి ఒక్కరు ఇంచొని ఉన్నారు. ప్రతి ఒక్క దగ్గర ప్రతి ఒక్క ఆర్గనైజేషన్లో ఇట్లనే ఉంటే చాలా బాగుంటుంది అసలు. కానీ ఏంటంటే కొంతమంది ఇచ్చే ఫ్రీడమ్ వల్ల మిస్యూజ్ చేసుకుంటారు, అంత రెస్పెక్ట్ ఇవ్వరు. బట్ ఇస్తే బాగుంటుంది నా ఫీలింగ్ అది. అండ్ మన రాజ్కుమార్ అన్న కూడా వచ్చినాడు మార్నింగే. పెద్ద మన కమిటీ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళతోనైతే మాట్లాడుతున్నారు. చాలా చాలా బిజీగా ఉంటాడు అన్నమాట అన్న ఎప్పుడు కూడా. సో చూడొచ్చు ఎంతమంది రష్ అయితే మస్తు ఉంది. లైక్ అంటే ఇంకా మొత్తం పెయింట్ అవ్వకముందే, లైక్ సగం పెయింట్ అయినా కూడా ఇంత మార్నింగ్ కూడా ఇంత జనాలు చూడొచ్చు ఆగి మరీ చూస్తున్నారు. అసలు గ్రేట్ కదా. ఇంకా చెప్పాలంటే క్లోజ్ చేసే ఉంది, ఆయన కూడా ఉన్న కొంచెం వరకైనా కూడా చూసి ఆనందించి వెళ్తున్నారు. చూసి ఒక ఫోటో కూడా దిగుతున్నారు కొంతమంది అయితే మరీ. ఇంకా చెప్పాల్సిన అప్డేట్ ఏంటంటే, సెకండ్ టైం పెయింటింగ్ వర్క్ అయితే వేస్తున్నాను. మరి బార్డర్స్కి వేస్తున్నాను అనుకుంటా, అక్కడ పంచకి గణేశుడి మెయిన్ దోతి. ఓకేనా, సో ఆ ప్లేస్ బార్డర్ ప్లేస్లో వేస్తున్నాడు. సన్న అంటే సన్న బ్రష్ తీసుకున్నాడు. ఇంతకుముందు పెయింట్ వేయడానికి అయితే పెద్ద పెద్ద బ్రషెస్ఏ యూజ్ చేసిండు. బట్ ఇప్పుడు బార్డర్ చేస్తున్నారు కదా, మరి అందుకే అనుకుంటా సన్నదైతే యూజ్ చేస్తున్నారు. అండ్ అన్నీ చూపించిన మన శివపార్వతుల కళ్యాణం అయితే చూపించలేదు కదా, అది కూడా చూపించేస్తాం. అక్కడ కూడా ఏం అప్డేట్ ఉందో చెప్పడానికి ట్రై చేస్తాం. ఓకేనా, ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పిన ఇక్కడ ఆల్మోస్ట్ అంత వర్క్ అయితే అయిపోయింది. ఈవెన్ గోల్డ్ కలర్ కూడా యాడ్ చేసేసినారు షైన్ ఇవ్వడానికి. అండ్ అప్డేట్ ఇక్కడ ఏంటంటే, పైన మాత్రం మొత్తం వైట్ పెయింట్తోనైతే క్లోజ్ చేసేసారు. ఉన్న డిజైన్ వాళ్ళకి నచ్చలేదు అనుకుంటా, సో ఆ డిజైన్ అయితే క్లోజ్ చేసేసారు. మళ్ళీ ఇప్పుడు అయితే శ్రీనివాస కళ్యాణం దగ్గర చూపించిన పికాక్ డిజైన్ అయితే వేసిండ్రు. మళ్ళీ ఇక్కడ కూడా అదే వేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మళ్ళీ మీరేం అనుకోవద్దు, పికాక్ డిజైన్ అన్నారు కదా అని. పికాక్ డిజైన్ వస్తుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేసిన, చూద్దాం మరి ఏమొస్తుందో. ఓకేనా, అండ్ డిజైన్ వర్క్ ఇక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే సూపర్బ్ అసలు. ఎందుకంటే లైక్ డెకరేషన్ అనేది మనం నార్మల్గా పేపర్స్తో ఫ్లవర్స్తో అట్లా డెకరేట్ చేస్తాము, వీళ్ళు మాత్రం పెయింటర్స్ పెయింటింగ్తోనే డెకరేట్ చేసి సూపర్ చేసిర్రు. అసలు ఎక్స్ట్రా ఏమైతే యూజ్ చేయలేము మనం యూజ్ చేసినట్టుగా. ఈవెన్ తోరణాలు స్టైల్కి అండ్ మన సంప్రదాయం మీకు తెలుసు కదా, అరటి కొమ్మలు పెడతారు అని చెప్పేసి, ఆ అరటి కొమ్మలు కూడా లైక్ పెయింట్తోనే వేసి సూపర్ చేసిర్రు. అసలు నాకైతే భలే నచ్చింది వీళ్ళు చేసిన పెయింటింగ్. అండ్ మెయిన్గా శివుడు అంటే నాకు ఇష్టం అని చెప్పినా కదా, సో అది కూడా చూడొచ్చు ఎంత బాగా చేసారంటే శివుడిని అంత బాగా చేశారు. కాకపోతే శివుడు మాత్రం చాలా హైట్గా ఉన్నాడు, అక్కడ సైన్ చూస్తున్నాడు, నన్ను చూస్తలేదు. ఇంకా ఉన్న అప్డేట్ అంటే ఇదే, ఇక పైన వేసి పెయింట్ దాకా వెయిట్ చేయాలి. ఇంకొక ఈ సైడ్ కొండలు ఇప్పటిదాకా చూసి చూపించిన కదా, అక్కడ కొండలు అక్కడ సైడ్ నుంచి కనిపించింది, ఇక్కడ వెయ్యలేదు. మరి ఇప్పుడు టిఫిన్ చేయడానికి వెళ్ళారు కదా, కొంతమంది వెళ్ళారు కొంతమంది వెళ్ళలేరు, వస్తారు. వచ్చినాక ఈడ కూడా పెయింట్ వేసేస్తారు, అది వచ్చేసి గ్రే కలర్ వేస్తున్నారు కొండలకి. ఓకేనా, మన వినయ అన్న అయితే ఇప్పుడే వచ్చిండు జస్ట్. మన సందీప్ అన్న వచ్చి ఆల్రెడీ వినయ్ తీసుకున్నాడు అనుకుంటున్నా, ఇప్పటిదాకా కలిసి మాట్లాడిండు అన్న మాత్రం భలే వీడియో తీసిండు. అసలు ఇలా నాకైతే మస్తు నచ్చింది, నిన్న నైట్ తీసిన వీడియో అనుకుంటా. ఆల్మోస్ట్ 60,000 మెంబర్స్ చూసారు. పైకి వెళ్ళిన పైకి పర్మిషన్ ఇచ్చిండ సందీప్ అన్న, సందీప్ మామ. సో సందీప్ మామ వెళ్ళి వీడియో తీసిండు, అదృష్టం ఉండాలి దేనికైనా. చూడొచ్చు ప్రజెంట్ అయితే బార్డర్ దగ్గర అయితే వర్క్ చేస్తున్నారు, చెప్పినా కదా నేను పంచ డిజైన్ వర్క్ ఉంది కదా, ఆ డిజైన్ దగ్గర బార్డర్కి సన్న బ్రష్తో అయితే బార్డర్ వేస్తున్నారు అన్నమాట. మళ్ళీ దాని మీద ఇంకా వేరే కలర్స్ అయితే వేస్తారు, చూద్దాం. అండ్ ఫేస్ అయితే మొత్తం ఓపెన్ చేసేది, ఒకసారి ఇంకా దూరం నుంచి చూపిస్తా. ఇంకా దగ్గర నుంచి అయితే గిదే అబ్బా అప్డేట్. ఓకేనా, సో ఇక్కడ చూడొచ్చు గణేశుని దూరం నుంచి వ్యూ, గణేశుని దూరం వ్యూ అన్నమాట. లాంగ్ వ్యూ కావాలని అడుగుతారు కదా, సో లాంగ్ వ్యూ చూపిస్తున్నా.
ఇంకా వాన పడితే ఇంకా మొత్తం క్లోజ్ చేసేస్తారు. ఈలోపు మన లక్కీ అనుకోవాలి. సో మొత్తానికి అయితే వీడియో పెద్ద వీడియో పెడుతున్నా. గణేషుడి దగ్గర మాత్రం చేయలేదు కానీ సైడ్లకి మాత్రం అద్భుతమైన పెయింటింగ్ వర్క్ అయితే చేసిళ్ళు అనమాట. సైడ్లకు ఉన్న మొత్తం 6 ఫేసెస్కి కూడా, ఓకే 6 ఫేసెస్కి కూడా పెయింటింగ్, ఐస్, నోస్, షైనింగ్ అన్నీ A to Z వర్క్ అయితే అయిపోయింది. తప్ప సూపర్ చేసారు. అసలు ఫేస్కి మాత్రమే మిగిలిపోయింది, అది కూడా చేస్తే ఇంకా భలే ఉంటుంది. ఇంకా చూద్దాం, అయ్యే వరకు ఓపికతో ఉండాలి. ఇంకా టైం అయిపోయింది, నో ప్రాబ్లం. ఇంకా దూరం వ్యూ అడిగారు కదా, గిదే అబ్బా దూరం వ్యూ అంటే. ఓకేనా, సో బాయ్ బాయ్ మరి అందరికీ. జై గణేష, హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ హ్యాపీ మండే. బాయ్ బాయ్. జై బోలో ఖైరతాబాద్ బాలా గణేష్ మహారాజ్ కి జై. శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి మహారాజ్కి జై. సో డెకరేషన్ వర్క్ కూడా అద్భుతంగా చేసిర్రు. ఇది ఆల్రెడీ చెప్పినా, మళ్ళీ ఎందుకో చెప్పాలంటే చెప్తున్నా.